హలో ఆగండి అబ్బా, కల్కి మూవీ చూసారా? చూడకపోతే చూడండి అబ్బా, ఇలా ఉందన్నమాట. సో కల్కి మూవీ చూసిన తర్వాత మనందరి బ్రెయిన్లో పాతుకుపోయింది ఏంటి క్యారెక్టర్? అశ్వత్థామ క్యారెక్టర్. సో అశ్వత్థామ క్యారెక్టర్ గురించి కో కొలాలి అబ్బా, ఇలా కో కొలాలి రివ్యూస్ అనమాట. ఆయన బతికే ఉన్నాడు, ఇప్పటికే ఉన్నాడంట, 8 అడుగుల హైట్ తోటి. ఆయన చీమ్ పట్టిపోయే బ్లడ్తో ఉన్నాడంట, ఏమన్నా ఒక పని ఉన్నాడు కదంట, ఫలానా టెంపుల్లో పూజ చేస్తున్నాడంట, ఫలా హోటల్ దగ్గరకు వచ్చి అశ్వత్థామ నేనే అని చెప్పాడంట. ఇలా కోకొల్లలు వస్తున్నాయి అనమాట. సో ఇవన్నీ చూశాక నాకు ఫ్రస్ట్రేషన్తో వీడియో, నా బిజినెస్ పక్కన పెట్టి వీడియో అయితే చేస్తున్నాను అనమాట, ఇలా ప్రాసెస్ వీడియోస్ కూడా పెడతామనుకున్నా. సో ముందు ఈ వీడియో చేద్దాం అనేసి అయితే చేస్తున్నాను. సో నాకు తెలిసిన ఒక చిన్న నాలెడ్జ్ అండి. సో ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి కూడా హిస్టరీస్ తెలుసుకోవడం ఇష్టం అనమాట, కొంచెం డీప్గా వెళ్తూ ఉంటాను. ఏదైనా టెంపుల్కి వెళ్ళినా సరే, గుడికి వెళ్ళాము, దండం పెట్టుకున్నాము, ప్రసాదం తీసుకున్నాం, వచ్చేసినామా అని ఉండదు, కొంచెం ఆ టెంపుల్ గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తారు చుట్టుపక్కల వాళ్ళని కానీ, పంతుల్ని కానీ, ఇక్కడ ఏంటండి విశేషం, అసలు ఆ ఊరు కొత్త ఊరు అయినా కూడా ఈ ఊరు స్పెషల్ ఏంటండి, ఇట్లాంటి కొంచెం నాకు ఎందుకో ఇష్టం అనమాట. సో అట్లా తెలుసుకున్న దాంట్లో ఇక చిన్నది, నాకు చిన్నప్పటి నుంచి కూడా కొద్దిగా మహాభారత నామైన ఒక చిన్న నాలెడ్జ్ ఉంది. సో మహాభారతం గురించి తెలుసుకోవాలి, అశ్వత్థామ గురించి తెలుసుకోవాలంటే మహాభారతంలో చాలా క్లియర్గా ఉంటుంది, చూడొచ్చు. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఒక చిన్న కథ మహాభారతంలో అయితే చెప్తాను. సో దీని గురించి తెలుసుకునే ముందు కొంచెం అశ్వత్థామ గురించి, అశ్వత్థామ తండ్రి గురించి తెలుసుకుందాం. ద్రోణాచార్యుడు కదా అశ్వత్థామ తండ్రి. సో యుద్ధం చేస్తున్నప్పుడు ద్రోణాచార్యుడు చాలా ఎక్కువగా యుద్ధం చేస్తున్నారనమాట, ఆయన్ని కట్టడి చేయడం చాలా కష్టం అవుతుంది అనమాట. సో అప్పుడు శ్రీకృష్ణుడు ఒక ప్లాన్ వేసి అశ్వత్థామ హతహ అనేసి అనిపించారంట. సో అశ్వత్థామ హతహ అనేసరికి ద్రోణాచార్యుడి మైండ్ అనేది డైవర్ట్ అయిపోయింది, నా పుత్రుడు ఏంటి చనిపోవడం ఏంటి అనేసి. సో ఆయన నా పుత్రుడైనా చనిపోయిందని ఎత్తుకుంటూ వస్తే అశ్వత్థామ హతహ అన్నాడంట. అయితే నిజమే, కాకపోతే అక్కడ చనిపోయింది ఒక ఏనుగు అనమాట, అశ్వత్థామ అని చెప్పి ఏనుగు అనే పదం చిన్నగా చెప్పాడనమాట, ఆయనకి అది వినిపించలేదు. సో ఆయన పుత్రుడే చనిపోయాడు అనేసి ఈయన అన్నీ కూడా ఆయుధాలు అయి ఉంటాయి కదా, అవన్నీ అక్క పక్కన పడేసి దీనంగా ఉన్నాడనమాట. ఆ టైంలో వీళ్ళు అటాక్ చేశారు. సో అది ధర్మ విరుద్ధం అనమాట. సో అట్లా యుద్ధాన్ని అలా చేయకూడదు. కాకపోతే విష్ణుమూర్తి ఎందుకు అలా సపోర్ట్ చేశాడంటే, ద్రౌపదిని నిండు సభలో అవమానించాడు, అంటే ఒక ఆడదాన్ని నిండు సభలో అవమానిస్తే దానికి శిక్ష అర్హులే. తప్పు చేసిన వాళ్ళు ఎంత శిక్ష అర్హులో, తప్పు చూసిన వాళ్ళు కూడా అంతే శిక్ష అర్హులు అనమాట. సో అందువల్ల విష్ణుమూర్తి ఇలా చేయాల్సి వచ్చింది. అంటే ఈ కథ సారాంశం ఏంటి, తప్పు చేసిన వాళ్ళతో సహా తప్పు చూసిన వాళ్ళు కూడా అంతే శిక్ష అర్హులు అనేది ఈ కథ సారాంశం. సో ఇంతవరకు ఓకే. సో ఏంటి ఇప్పుడు అశ్వత్థామానికి విష్ణుమూర్తి శపిస్తాడు. సో ఏమని శపిస్తాడు, 300 ఏళ్ళు నీకు మరణం ఉండదు, అన్ని పాపాలన్నీ చూస్తూ నువ్వు ఆ గాయాలు తగ్గక ఎవరితో మాట్లాడద్దు, ఎక్కడ ఎవరిలో ఉండడానికి లేదు, నలుగురిలో తిరగడానికి లేదు. ఈ విధి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది క్లారిటీగా, మహాభారతంలో ఉంటుందన్నమాట. ఇలా శాపిస్తాడనమాట, ఈ విధంగా శాపం పెడతాడు. సో ఒక చిన్న లాజిక్ మిస్ అయ్యంగా, మహాభారతం జరిగి 5 ఏళ్ళు అవుతుందిగా సార్ మరి. సో మరి 300 ఏళ్ళకే ఆయనకి శాప విముక్తి అయిపోయింది, మహాభారతం జరిగి ఇప్పుడు 500 ఏళ్ళు అవుతుంది. సో ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడు అశ్వత్థామ, ఇప్పుడు అక్కడ ఇంకా గాయాలు ఉన్నాయా, ఇంకా ఆయన పూజ చేస్తున్నాడా, సో పలానా చోట కొబ్బరిని అడిగాడా. సో ఇదంతా కూడా మన హిందుత్వాన్ని మనం తప్పు పట్టుకోవడమే అండి. సో వేరే వాళ్ళకి మనం ఏంటది, మనంతటా మనమే చులకనైపోతున్నాం వేరే వాళ్ళకి చెప్పడానికి. సో అందుకని ఇలాంటి చేయొద్దు. సో అశ్వత్థామ అనే క్యారెక్టర్ ఏంటి, ఆయన 300 ఏళ్ళ క్రితమే ఆయన శాపం అనేది విముక్తి అయిపోయింది. ఇప్పుడు మహాభారత యుద్ధం జరిగి 500 ఏళ్ళు అవుతుంది అంటే, సో ఏంటి అర్థం, ఇంత చిన్న లాజిక్ మిస్ అయిపోయి రకరకాలుగా వీడియోస్ పెట్టేస్తే ఇంకా జనాలు చూసేస్తారు నమ్మేస్తారు అనేసైనా కాదు కదా. సో ఈ వీడియో ఎంతవరకు వెళ్తుందో తెలీదు, ఒక చిన్న ఇన్ఫర్మేషన్, చిన్న లాజిక్ అనమాట అంతే. సో ఇదన్నమాట విషయం. సో అర్థమైంది కదా.